వెల్కమ్ టు సుమంటే నేనమే సుమంటే వినాయక్ కోల్కతా ఇన్సిడెంట్కి సంబంధించి టైమ్ లైన్తో సహా ఏం జరిగింది ఆగస్ట్ నైన్త్ నుంచి కనుక చూసుకుంటే ఆ హోల్ డే ఏం జరిగింది దాని తర్వాత కోర్టు ట్రయల్స్లో ఏం జరిగాయి సిబిఐ ఎంక్వైరీలో ఏం జరిగింది అట్ ద సేమ్ టైం ఈ వీడియో కనుక పూర్తిగా మీరు చూస్తే చివరిలో ఒక కొత్త కోణంలో ఇంకొక అంశం కూడా బయటికి రావడం జరిగింది మీరు కూడా షాక్ అవుతారు అవునా ఈ విధంగా జరిగిందా అనేటువంటి విషయం అయితే బయటకు వస్తూ ఉంటుంది బట్ ఈ టైమ్ లైన్ అంతా జరిగిన తర్వాత దానికి సంబంధించినటువంటి డేటా ఈరోజు మనతో పాటు హైకోర్టు అడ్వకేట్ రవీంద్రనాథ్ గారు ఉన్నారు ఆయన రివ్యూల్ చేస్తారు సో ఉన్నటువంటి డేటాని కోర్టు ట్రయల్స్ని దాని తర్వాత సిబిఐ దాని తర్వాత సిట్ ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో అన్నింటినీ క్రోడీకరించి ఈ వీడియోని పూర్తిగా అంటే టైం టు టైం అసలు ఏం జరిగింది వీటికి సంబంధించినటువంటి వాటిల్లో ఎగ్జాక్ట్గా ఆ టైంలో ఏం జరిగాయి దాని తర్వాత జరిగినటువంటి పరిణామాలు ఏ విధంగా చోటు చేసుకున్నాయి అండ్ జస్టిస్ ఎన్ని రోజుల్లో వచ్చే అవకాశం ఉంటుంది అనేది త్వరితగతిన వచ్చే అవకాశం ఉందా లేదా అనేది కూడా ఈ వీడియో చూసిన తర్వాత మీకు ఒక క్లారిటీ వస్తుంది సో కమింగ్ టు సబ్జెక్ట్ హలో సార్ హాయ్ అండి నాగరాజ్ గారు సరే ఎంటైర్ ఇన్సిడెంట్లో కనుక మనం చూస్తే అండి ఆగస్ట్ నైన్త్ నుంచి కనుక మనం చూస్తే ఆ రోజు మొత్తం ఏం జరిగింది అండ్ కోర్టు ట్రయల్స్లో మీరు మొత్తం అబ్జర్వ్ చేశారు చూశారు యాజ్ అడ్వకేట్ మీకు ఒక నాలెడ్జ్ ఉంటుంది కాబట్టి అడుగుతున్నాను ఎలా ఉండింది నాగరాజు గారు సుప్రీంకోర్టు చివాట్లు పెట్టింది సిబిఐకి ఎఫ్ఐఆర్ ఎందుకు లేట్ చేశారు మార్నింగ్ నైన్ థర్టీకి ఇన్సిడెంట్ చూసినట్లయితే ఈవినింగ్ లెవెన్ ఫార్టీ ఫైవ్ అంటే మోర్ దాన్ టెన్ అవర్స్ పైనే ఎందుకు ఎఫ్ఐఆర్ లేట్ అయ్యింది అనే విషయం మీద గట్టిగా చివాట్లు పెట్టినప్పుడు సీబీఐ నిన్న హైకోర్టులో తన ఒక కవర్లో సబ్మిట్ చేసింది తన ఫైల్ని సబ్మిట్ చేసినటువంటి కొన్ని కీలక అంశాలని నేను ఈ వీడియోలో మీకు రివీల్ చేసే ప్రయత్నం చేస్తాను ఉదయం మార్నింగ్ నైన్ థర్టీకి ఒక పీజీటీ స్టూడెంట్ ఆర్జికర్ మెడికల్ కాలేజ్ హాస్పిటల్లో ఏది సంఘటన జరిగిందో ఆ సెమినార్ థర్డ్ ఫ్లోర్లో ఉన్న సెమినార్ వారికి ఫస్ట్ టైం మార్నింగ్ నైన్ థర్టీకి ఒక పీజీటీ స్టూడెంట్ చూడడం జరిగింది చూసిన వెంటనే దగ్గర ఉన్న వాళ్ళకి ఇన్ఫర్మ్ చేశాడు నైన్ థర్టీకి అక్కడి నుంచి ఫోన్ లోకల్ పోలీస్ స్టేషన్ తల పోలీస్ స్టేషన్కి ఇన్ఫర్మేషన్ వెళ్ళింది తల పోలీస్ స్టేషన్ రికార్డ్స్ ప్రకారం మార్నింగ్ నైన్ థర్టీకి ఫోన్ వచ్చింది అందులో జీడిఈ ఫైవ్ ఫార్టీ టూ అనే నెంబర్ నోట్ చేశారు ఆ నెంబర్ ఏంటంటే ఎట్లయితే మన హైదరా మన తెలంగాణ రాష్ట్రాలు ఎలా అయితే ఉంటుందో హండ్రెడ్ నెంబర్కి కాల్ రికార్డ్ ఎట్లా అవుతుందో అక్కడ వెస్ట్ బెంగాల్లో ఈ ఫస్ట్ అంటే జనరల్ డైరీ అని ఒక రికార్డ్ డైరీ ఉంటుంది ఆ డైరీ రిపోర్ట్ నెంబర్ ఫైవ్ ఫార్టీ టూ ఇన్ఫర్మేషన్ నెంబర్ అని చెప్పి రికార్డ్ చేశారు అట్ ద టైమ్ ఆఫ్ నైన్ థర్టీ ఎప్పుడైతే ఇన్ఫర్మేషన్ వచ్చిందో పోలీసులు లిమిట్గా పది గంటల పది నిమిషాలకి అక్కడ నుంచి సంఘటన స్థలానికి వెళ్ళారు పది గంటల ముప్పై నిమిషాలకి అక్కడ నుంచి అధికారులకు ఇన్ఫర్మేషన్ చేశారు ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్స్కి అదేవిధంగా ఫోరెన్సిక్ వాళ్ళకి వీళ్ళందరూ కూడా సంఘటనా స్థలానికి వెళ్ళి ఇన్ఫర్మేషన్ చేశారు చేయంగానే ఇమీడియట్గా టెన్ థర్టీకి ఆ సంఘటన స్థలం మొత్తాన్ని కూడా క్యాప్చర్ చేసుకున్నారు కంప్లీట్ అది ఏదైతే ఆ ప్లేస్ ఉందో దాన్ని క్యాప్చర్ చేసుకున్నారు ఇన్ ద టైమ్ ఆఫ్ అట్ ద టైమ్ ఆఫ్ టెన్ థర్టీ లోకల్ పోలీస్ స్టేషన్ ఇన్ఫర్మేషన్ అయిన తర్వాత పేరెంట్స్కి టెన్ ఫిఫ్టీ టూకి ఫస్ట్ టైం పేరెంట్స్కి ఇన్ఫర్మేషన్ వెళ్ళింది కాలేజీ యాజమాన్యం నుంచి అట్ ద సేమ్ టైం పోలీస్ నుంచి కూడా మీ అమ్మాయి ఇక్కడ ఏదో జరిగింది అనుమానాస్పద మృతిగా ఉంది మీరు వచ్చి విజిట్ చేయండి అని చెప్పి మార్నింగ్ టెన్ ఫిఫ్టీ టూకి ఫస్ట్ టైం ఫోన్ వెళ్ళింది లెవెన్ థర్టీకి టెన్ థర్టీ టూ లెవెన్ థర్టీ మధ్యలో గ్యాప్లో ఆ సంఘటన స్థలాన్ని అంతా క్యాప్చర్ చేసిన తర్వాత లెవెన్ థర్టీ ఈ టైంలో మొత్తం అధికారులందరూ కూడా అక్కడ రావడం జరిగింది ఫోర్ ఇన్క్లూడింగ్ ఫోటోగ్రాఫర్ ఫోరెన్సిక్ ల్యాబ్ ఆఫీసర్స్ అందరూ కూడా ఆ ప్లేస్ రావడం విజిట్ చేయడం జరిగింది లెవెన్ థర్టీ నుంచి ఇంకా వాళ్ళు అక్కడ ఆ సంఘటన స్థలాన్ని పూర్తిగా వాళ్ళు ఎంక్వైరీ చేయడం మొదలుపెట్టారు సాక్ష్యాధారాలను సేకరించే పనిలో పడ్డారు ఒకటి 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 ఇన్వెస్టిగేషన్ చేసుకుంటూ వెళ్ళారు అట్ ద టైమ్ ఆఫ్ ట్వల్వ్ థర్టీ కలకత్తా పోలీస్ కమిషనర్ ఆ ప్రాంతాన్ని విజిట్ చేశారు వన్ థర్టీ వరకు టోటల్గా క్యాప్చర్ చేసి టూ అండ్ హాఫ్ అవర్స్ పూర్తిగా ఆ ప్లేస్ని ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాత అప్పటి వరకు ఈ పేరెంట్స్ వచ్చారు ఇమ్మీడియట్గా ఎప్పుడైతే ఇన్ఫర్మేషన్ వచ్చిందో పేరెంట్స్ బయట ఆర్తనాదాలు చేస్తున్నారు కొన్ని వేల మంది లక్షలాది మంది స్టూడెంట్స్ ఎంటర్ పబ్లిక్ కూడా ఒకరు 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 మెడికల్ ఆర్జేకర్ మెడికల్ కాలేజ్ మొత్తాన్ని వచ్చేసారు ఎంటర్ ఆ ప్రాంతం అంతా కూడా ట్రాఫిక్ జామ్ జరిగింది ఆ ప్రయంతంలో అరౌండ్ ఇన్ ద టైమ్ ఆఫ్ ట్వెల్వ్ థర్టీ టు వన్ ఓ క్లాక్ ఏదో జరిగింది ఆర్జేకర్ మెడికల్ కాలేజ్ అని చెప్పి టోటల్ పబ్లిక్లో సోషల్ మీడియాలో ఒకేసారి స్ప్రెడ్ అయింది ఇదే టైంలో వన్ థర్టీ వరకు పేరెంట్స్ లోపల ఏం జరుగుతుందో తెలియదు తమ అమ్మాయి ఏ స్థితిలో ఉందో తెలియదు బర్తికి ఉందో చనిపోయి ఉందో కూడా చెప్పట్లేదు కానీ పేరెంట్స్ని అక్కడే బయటనే వెయిట్ చేయించారు పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కానీ మెడికల్ కాలేజెస్ కానీ ఎవరు కూడా యాజమాన్యం ఏం చెప్పట్లేదు వెయిట్ చేయండి వెయిట్ చేయండి అంటున్నారు త్రీ అవర్స్ బయట త్రీ అవర్స్ బయట ఆ పేరెంట్స్ ఎంత నరక యాత్ర అనుభవించారు అంది ఈ యొక్క టైంలో చూస్తేనే మనకు అర్థమవుతుంది నాగరాజ్ గారు బా చూపించు దాని తర్వాత ఇమ్మట్గా వన్ థర్టీకి టోటల్గా ఫస్ట్ ఏదైతే మార్టం చేశారు ఇన్ఫర్మ్ చేశారు ఇది అనుమానాస్పద మృతి అని ఒక విషయాన్ని ఇన్ఫామ్ చేశారు ట్వెల్వ్ థర్టీకి పోలీస్ కమిషనర్గా రావడం జరిగిందండి ట్వెల్వ్ ఫార్టీ ఫైవ్కి ఆయనకి ఏదైతే కమిషనర్కి ఇన్ఫర్మేషన్ వచ్చిందో ట్వెల్వ్ ఫార్టీ ఫోర్ ఆగస్ట్ తొమ్మిది పన్నెండు గంటల నలభై నాలుగు నిమిషాలకి తను చనిపోయినట్టుగా పోలీసులు పేరెంట్స్కి ఇన్ఫర్మ్ చేశారు ఫస్ట్ టైం బాట్వల్వ్ ఫార్టీ ఫోర్ టైం ఆగస్ట్ నైన్త్కి ఇన్ఫర్మేషన్ జరిగింది వన్ థర్టీకి తమ అమ్మాయి యొక్క మృతదేహాన్ని చూసినటువంటి పేరెంట్స్ వాళ్ళకి షాక్లో గురయ్యారు నాగరాజ్ గారు అది చూస్తే పోలీసులు చెప్పినట్టుగా అనుమానాస్పద మృతి కాదు ఏదో దారుణ సంఘటన జరిగింది మా అమ్మాయి మీద గ్యాంగ్ రేప్ జరిగిందేమో అన్నటువంటి ఆ భయానిక దృశ్యాన్ని చూసి అచేతునైపోయి ఏం చేయాలో తోచక ఇమ్మీయట్గా మ్యాజిస్ట్రేట్కి ఫస్ట్ క్లాస్ మ్యాజిస్ట్రేట్ కలెక్టర్ గారు ఉంటారు ఇమిడియేట్ నెక్స్ట్ మ్యాజిస్ట్రేట్ దగ్గర జిల్లా మ్యాజిస్ట్రేట్ మ్యాజిస్ట్రేట్ జిల్లా మ్యాజిస్ట్రేట్ ఉంటారు మ్యాజిస్ట్రేట్ని అప్పీల్ చేసుకున్నారు సార్ మా అమ్మాయి మీద జరుగుతున్న లోకల్ కేసులు చేస్తున్న ఎంక్వైరీ మాకు హ్యాపీగా లేదు ఇమ్మీడియట్గా ఇన్వాల్వ్ అవ్వండి అని చెప్పి మ్యాజిస్ట్రేట్ని వాళ్ళు కోరడం జరిగింది మ్యాజిస్ట్రేట్ గారు ఇమ్మీడియట్గా స్పందించారు నేను వస్తున్నాను అని చెప్పి ఇమ్మీడియట్గా ఇన్ఫార్మ్ చేయడం జరిగింది త్రీ థర్టీకి ఏదైతే ఈ సంఘటనలు జరుగుతున్నాయో దీన్ని చూసినటువంటి హాట హాస్పిటల్ మ్యాజమాన్ని ఇమీడియట్గా ఒక సీక్రెట్ లెటర్ని రాశారండి తలా పోలీస్ స్టేషన్కి అప్పటివరకు ఇంకా ఎఫ్ఐఆర్ నమోదు కాలేదు నాగర గుర్తుపెట్టుకోండి ఎంటే టైంలో ఎక్కడ కూడా ఎఫ్ఐఆర్ నమోదు కాలేదు పోస్ట్ మార్టం కూడా అయిపోయింది ఎవరి పనిలో వాళ్ళు ఉన్నారు కానీ ఎఫ్ఐఆర్ నమోదు కాలేదు మూడు గంటల ముప్పై నిమిషాలకి తలా పోలీస్ స్టేషన్కి ఒక సీక్రెట్ లెటర్ లేనిది ఎంఎస్విపి అంటే మెడికల్ కాలేజ్ కమ్ వైస్ ప్రిన్సిపాల్ ఒక లెటర్ని ఇచ్చాడు ఏంటంటే ఇది ఒక అనుమానాస్పద మృతిగా దీనిని ఎఫ్ఐఆర్లో నమోదు చేయండి అని చెప్పి త్రీ థర్టీకి ఇచ్చారు ఎప్పుడు ఎందుకు ఇచ్చారు మ్యాజిస్ట్రేట్ ఇన్వాల్వ్ అవుతున్నారని తెలిసి అప్పటికప్పుడు ఏం చేయాలి అర్థం కాక పరిణామాలు ఒక్కొక్కటిగా మారిపోయండి ఇమీడియట్గా మ్యాజిస్ట్రేట్ ఈవినింగ్ ఫోర్ థర్టీకి మ్యాజిస్ట్రేట్గా రావడం జరిగింది అక్కటి నుంచి పరిణామాలు ఎలా ఉన్నాయి టోటల్ ఇన్ అండ్ అవుట్ సీసీ ఫుటేజ్ మొత్తం కూడా క్యాప్చర్ చేసుకున్నారు అక్కడ ఉన్నటువంటి ఆ ప్రదేశంలో ఉన్నటువంటి నలభై మంది డాక్టర్లని లోకల్ పోలీస్ స్టేషన్ మ్యాజిస్ట్రేట్ గారు అదనలో జరిగింది ఫస్ట్ ఇన్ఫర్మేషన్ తీసుకున్నారు ఎవిడెన్సెస్ కలెక్ట్ చేశారు కానీ జరగాల్సిన దారుణం అప్పటికే జరిగిపోయింది ఏమిటి అంటే సాక్ష్యాలను రూపుమాపడం జరిగింది దాంట్లో ఎవరెవరి హస్తాలు ఉన్నాయి ఎవరెవరు ఇందులో ఇన్వాల్వ్మెంట్ అయ్యారంది నెస్ట్ ఇంట్రాగేషన్లో మనకి అవన్నీ విషయాలు తెలియకొస్తాయి బట్ ఈలోగే జరగాల్సిన మ్యాజిస్ట్రేట్ గారు ఇన్వాల్వ్ అయ్యేసరికి మ్యాక్సిమం డ్యామేజ్ జరిగిపోయింది అప్పటికే సాక్ష్యాధారాన్ని రూపుమాపేశారు అప్పటికి కూడా ఇదే సమయంలో ఎంటైర్ కలకత్తా నగరం మొత్తం కూడా అలర్ట్ అయిపోయిందండి ఆర్జీకర్ మెడికల్ కాలేజీలో ఏదో జరుగుతుంది మమతా బెనర్జీ గవర్నమెంట్కి అప్పటికే సందేశ ఖాళీలో సంఘటనలు జరిగాయి మాల్టాలో సంఘటనలు జరిగాయి ఏదో జరగబోతుంది కలకటా ఆర్జికర్ మెడికల్ కాలేజ్ ఏదో జరిగింది అనే ఉద్దేశంతో ఎంటర్ సోషల్ మీడియా మీడియా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ టోటల్ మీడియాస్ అందరూ కూడా ఆర్జికర్ మెడికల్ కాలేజ్ని చుట్టుముట్టారు ఒక దిగ్బంధనం జరిగింది ఎంటైర్ యావత్త నగరం కోటి కోటి యాభై లక్షలు పాపులేషన్ మొత్తం కూడా పబ్లిక్ అందరూ కూడా ఎలర్ట్ అయిపోయారు ఆర్జికర్ మెడికల్ కాలేజ్ ఇప్పుడు టోటల్ చూపంతా కూడా అటువైపోయి జరిగింది రాత్రి ఎనిమిదిన్నర నుంచి పదిన్నర మధ్యలో హడావుడి మంత్రాలు జరిగే ఆర్జికర్ మెడికల్ కాలేజ్ ప్రతి పాయింట్ ప్రతి ప్రతి హాల్లో ప్రతి ఎమర్జెన్సీ వార్డు చూడండి నాగరాజు గారు ఇంటి నేను చెప్తున్న ఒక విషయాన్ని మెడికల్ కాలేజీలు అంటే కొన్ని వేల మంది రోగులు ఉంటారు జరిగిన సంఘటన స్థలం ఎక్కడో బయట జరగల ఎక్కడో రోడ్డు మీదనో మరో ప్లేస్లో హాల్లో జరగలేదండి కొన్ని వేల మంది రోగులు ఉన్నటువంటి ప్రదేశం అక్కడ రకరకాల వ్యాధిగ్రస్తులు ఉంటారు ఎమర్జెన్సీ హార్ట్ పేషెంట్స్ ఉంటారు కిడ్నీ పేషెంట్స్ ఉంటారు లంగ్స్ పేషెంట్స్ ఉంటారు ఎమర్జెన్సీస్ క్షణంలోనూ పోతారేమో పేషెంట్లు కూడా ఉంటారు అటువంటి ప్రదేశంలో ఏం జరుగుతోందన్న విషయం జనాలకు అర్థం కాలేదు ఒకవైపు పేషెంట్లే యొక్క పేషెంట్ తాలూకా అటెండెంట్స్ ఉంటారు వాళ్ళ యొక్క ఆర్తనాదాలు ఏదో జరుగుతుంది ఏం జరిగింది బాంబెట్టారా ఏదో మర్డర్ జరిగింది ఇదేమైనా టెర్రరిస్ట్ మూమెంట్ జరిగిందా ఒక ఒక ఇం ఒక ఇంటెన్సిటీ ఆ కాసేపు మార్నింగ్ నైన్ థర్టీ టు టెన్ థర్టీ వరకు ఎంటైర్ కలకత్తా నగరం అలర్ట్ అయిపోయిందండి ఏం జరుగుతుందో తెలియదు ఇన్ఫర్మేషన్ బయటకు చెప్పట్లేదు మీడియానే లోపలికి రానియట్లేదు ఒక అయోమయ స్థితిలో నగరం మొత్తం కలకత్తా యావత్త నగరం కూడా ఒక పది గంటల పాటు అష్ట దిగ్బంధనం జరిగిందండి ఆ సమయంలో టెన్ థర్టీ ఆ టైంలో పేషెంట్ పేషెంట్లందరూ కూడా గగ్గోలు పెడుతున్నారు మెడిసిన్స్ అందట్ల డాక్టర్స్ అందరూ కూడా డ్యూటీలు పెట్టేస్తున్నారు ఏం చేయాలి అర్థం కావట్లేదు డ్యూటీ చేయాలి అర్థం కావట్లేదు డ్యూటీ చేయకూడదు అర్థం కావట్లేదు ఎలాంటి భయానికి స్థితి అండి ఒక 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 మెడికల్ కాలేజీలో ఒక జరుగుతున్న సంఘటనలో ఏంటి ఆ పరిస్థితి అక్కడ కానీ ఆ సంఘటన కలకత్తా నగరాన్ని బహుశా ఒక పీడగలగా మిగిలిపోతుందేమో ఆగస్టు తొమ్మిది సుప్రీం సుప్రీంకోర్టు దాన్ని ఆగస్టు తొమ్మిది హర్రర్ అని ఓడివ్వడానికి మెయిన్ కారణం అదే పది గంటల పాటు నగరం అష్టదిగ్బంధన జరిగిందండి రాత్రి పదకొండు గంటల నలభై ఐదు నిమిషాలకి టోటల్ అన్ని కార్యక్రమాలు పూర్తి తర్వాత ఎఫ్ఐఆర్ నమోదు చేశారు తలా పోలీస్ స్టేషన్లో ఫస్ట్ ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్ లెవెన్ ఫార్టీ ఫైవ్కి రిపోర్ట్ అయింది అప్పటివరకు ఎఫ్ఐఆర్ లేదు అప్పటివరకు ఎఫ్ఐఆర్ లేదండి కానీ దారుణమైన సంఘటన బహుశా భారతదేశ చరిత్రలో ఎఫ్ఐఆర్ ఎన్ని గంటల పాటు మార్టం చేసిన తర్వాత ఎఫ్ఐఆర్ నమోదు చేయడం బహుశా చరిత్రలో ఇదే మిగిలిపోతుందేమో ఈ కేసులోనే ఆగస్టు తొమ్మిది హర్రగా మనం చెప్పుకున్నటువంటి దీంట్లో ఈ టైం లైన్స్ ఇలా జరిగాయి చెప్పి మనకు అంది నాగరాజ్ గారు రీసెంట్గా మనకి నిన్న రాత్రి మనకు ఒక సీసీటీవీ ఫుటేజ్ వచ్చింది దాని మీద కూడా మనం ఒక వీడియో చేస్తాం ఆ సీసీటీవీ ఫుటేజ్ నాలుగు గంటల మూడు నిమిషాలకి ఎవరైతే కలిపి నిందితుడు అనుకుంటున్నాం ఎక్యూజ్డ్ అనుకుంటున్నాం అతను ఆ సెమినార్ హాల్లోకి ఎంటర్ అవుతున్న టైం విత్ టైమింగ్తో సహా మనం మెన్షన్ చేసాం ఏం జరిగింది ఎట్టా ఎంటర్ అయ్యాడు ఈ సంఘటన మార్నింగ్ నాలుగు గంటల ఐదు నిమిషాల నుంచి నాలుగు గంటల ముప్పై ఐదు నిమిషాల మధ్య సుమారుగా ఇరవై తొమ్మిది నిమిషాల్లో ట్వంటీ నైన్ మినిట్స్లో జరగాల్సిన దారుణమైన సంఘటన జరిగింది టోటల్ టైం లేని మనం ప్రకారం చూసుకుంటే ఆ ఇరవై తొమ్మిది నిమిషాల్లోనే టోటల్ డ్యామేజ్ జరిగిపోయింది నాగరాజ్ గారు దానికి సంబంధించి సీసీ ఫుటేజ్ సంబంధించి మనం కూడా ఒక వీడియో చేస్తాం అయితే ఇక్కడే ఒక మరొక ట్విస్ట్ వచ్చింది నాగరాజ్ గారు రీసెంట్గా ఇప్పుడే మనకు అందిన వార్త ఏంటంటే నిన్న జుడీషియల్ కస్టడీలో సంజయ్ రాయని తీసుకున్నారు కోర్టులో ప్రొడ్యూస్ చేశారు ప్రొడ్యూస్ చేసిన తర్వాత సంజయ్ రాయని కోర్టులో ప్రొడ్యూస్ చేసిన తర్వాత అక్కడ పెద్ద డిస్కషన్ జరగలేదు ఆయనకి కవిత సర్కార్ అన్నట్టు ఒక న్యాయవాదిని ఒక ఒక లేడీ అడ్వకేట్ని కోర్టు ఆయనకి ఇవ్వడం జరిగింది ఆమె పేరు కవిత సర్కార్ కవిత సర్కార్ ఆమెను జ్యుడిషియల్ కస్టడీలో తీసుకొని ఇంటరాగేషన్ చేసినప్పుడు కొత్త విషయం వెలుగులోకి వచ్చిన విషయం ఏంటంటే నాగరాజ్ గారు నేను ఈ క్రైమ్ చేయలేదు నేను ఈ క్రైమ్ చేయలేదు ఐఎమ్ ఫ్రేమ్డ్ నన్ను ఒకరు ప్రోత్సహించారు నేను ఇందులో ఇరికించబడ్డాను అని ఫస్ట్ టైం చెప్పడం జరిగింది దీనికి సంబంధించిన మిగిలిన కూడా మనం నెక్స్ట్ వీడియోలో మనం డిస్కస్ చేద్దాం నాగరాజ్ గారు ట్విస్ట్ ఏంటంటే నేను ఆ ఫ్రేమ్లో ఉండిపోయాను కానీ నేను కాదు మెయిన్ మొదటి వ్యక్తిని నేను కాదు మెయిన్ పర్సన్ అని చెప్పేసి నేను మళ్ళీ సంజీవ్ రాయ్ మాట మార్చడం జరిగింది జ్యుడిషియల్ కస్టడీలో ఎప్పుడైతే ఫోర్టీన్ డేస్లో తీసుకుని రావటం జరిగిందో ఆయన్ని ఇప్పుడైతే మాట మారటం జరిగింది ఈ ఈ ఈ ట్విస్ట్ని అసలు ఎలా తీసుకోవాలనే దాని మీద కూడా అర్థం కావట్లేదు దీనిపైన జస్టిస్ ఎప్పుడు వస్తుంది అనుకునేటువంటిది అండ్ దాంతోపాటు కొత్త కొత్త అనుమానాలకు తీసేటువంటి ప్రయత్నాలు అయితే జరుగుతూ ఉన్నాయి అండ్ మీరు చెప్పింది చాలా పెద్ద న్యూస్ సార్ సో దీనికి సంబంధించిన అప్డేట్స్ మేము అంటే మాకు వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్స్ ఏవైతే ఉంటాయో ఈవెన్ ఆడియన్స్ కూడా మనకి పంపిస్తూ ఉన్నారు సో స్పెషల్ థ్యాంక్స్ టు దెమ్ అథెంటిక్ ఇన్ఫర్మేషన్ పంపిస్తూ ఉన్నారు అవునండి నెక్స్ట్ వీడియోలో అసలు ఆ మాట చెప్పడానికి ఆ వెనకాల ఎవరైనా ఉండి నడిపిస్తున్నారా ఏంటి అనేది నెక్స్ట్ వీడియోలో డెఫినెట్గా అది రివీల్ చేసి చెప్తాము దీనికి అయితే సో ప్రస్తుతం ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ అయితే ఇది దేశం మొత్తం అట్టుడికిపోతుంది అని అండ్ మన తెలుగు రాష్ట్రాల్లో ఉండేటువంటి వాళ్ళు కూడా ప్రతి ఒక్కరూ ఈ ఇన్సిడెంట్కి సంబంధించినటువంటి అప్డేట్స్ కోసం ఈ ఛానల్లోనే వచ్చి మరీ సెర్చ్ చేసి మరీ చూస్తున్నారు సో స్పెషల్ థ్యాంక్స్ టు దెమ్ అయితే అసలు దీనికి ఏంటి ఎక్కడి వరకు వెళ్తుంది అనేటువంటిది కూడా ఒకసారి నెక్స్ట్ వీడియోలో మేము చెప్తాం మీకు సో ప్రాపర్ ఇన్ఫర్మేషన్ ఉంటేనే కదా మీకు ఇవ్వాలి సో దానికి సంబంధించింది ఒకసారి చూసుకొని చెప్తాను ఎందుకంటే కొత్త కొత్త కథనాలు కొత్త కొత్త మార్పులు చేర్పులు దాంతోపాటు కొన్ని విషయాలు ఇప్పుడు మొన్నటి వరకు సుప్రీంకోర్టు ట్రయల్స్లోనే చెప్పారు యానిమల్ కంటే దారుణమైనటువంటి వ్యక్తి ఎమోషన్స్ కూడా లేవు అను అనుకుని చెప్పేసి చెప్పారు సడన్గా ఒక ట్విస్ట్ ఏంటంటే నేను కాదు ఇంకొకళ్ళు ఉన్నారని చెప్పేసి ఆయన చెప్పటం నోరు విప్పటం నిజంగా అది ఒక అంటే దాన్ని ఏ విధంగా తీసుకుని ముందుకెళ్లాలో ఇందులో ఎంతమంది ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారో అనేటువంటి చెప్పడానికి మీరు చెప్పినటువంటి టైం లైన్ దగ్గర నుంచి ఈ రోజు వరకు ఇందులో ప్రతి దాంట్లోనూ ఒక పొలిటికల్ గేమ్ ఇన్వాల్వ్ అయ్యిందని చెప్పడానికి ఎంతకంటే బెస్ట్ ఎగ్జాంపుల్ ఉండదేమో అనిపించింది నాకైతే చూద్దాం థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో మచ్ నాగరాజ్ గారు